ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీకి సంబంధించి సీఎం జగన్ మరొక సువార్త అయితే చెప్పారు. సో కౌంట్ డౌన్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. 4 రోజుల కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేశారు. అంటే 4 రోజుల కౌంట్ డౌన్లో ఈ 4 రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి వారి ఖాతాలకు నిధులు అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే డ్వాక్రా రుణమాఫీ, అంటే వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ 3వ విడతకు సంబంధించి నిధులు అయితే వారి ఖాతాలకు రావడం జరుగుతుంది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే 26వ తారీఖు నుంచి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ డబ్బులు వారి ఖాతాలోకి అయితే రాబోతున్నాయన్నమాట. ఈ లోపల కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేశారు. అంటే వారం ముందు నుంచే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఈ వారం కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఈ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు. సీఎం జగన్ గారు బటన్ నొక్కి మహిళల పొదుపు ఖాతాలకు, డ్వాక్రా మహిళలకు సంబంధించి పొదుపు ఉమ్మడి ఖాతాలు ఏవైతే ఉంటాయో ఆ పొదుపు ఖాతాలకు అయితే వేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. వాటిని తర్వాత డ్వాక్రా మహిళలు వారి వ్యక్తిగత ఖాతాలకు అయితే మార్చుకోవాలి. సో ఇది ప్రజెంట్ రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఎవరైనా సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.